మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం గత వీడియోలో మనం ఇచ్చిన ఒక రేఖాఖండముని స్కేల్ గుణకం పద్ధతి ద్వారా విభజించడం నేర్చుకున్నాము ఈరోజు మనం దీని ఆధారంగా ఇచ్చిన ఒక స్కేల్ గుణకం అనగా స్కేల్ ఫ్యాక్టర్ ప్రకారం ఇచ్చిన త్రిభుజానికి సరూప త్రిభుజాన్ని గీయడం నేర్చుకుందాము త్రిభుజం ఏబీసీ మరియు త్రిభుజం ఎంఎన్పి సరూప త్రిభుజాలు రండి ఈ రెండు త్రిభుజాల మధ్య స్కేల్ గుణకాన్ని కనుగొందాం మీరు గమనించవచ్చు రెండు త్రిభుజాల యొక్క సదృశ భుజాలు మూడు నిష్పత్తి ఐదులో ఉన్నాయని సరూప త్రిభుజాల యొక్క సదృశ భుజాల మధ్య ఉండే ఈ నిష్పత్తినే స్కేల్ గుణకం అంటే స్కేల్ ఫ్యాక్టర్ అంటారు ఇప్పుడు మీరు పీక్యూఆర్ త్రిభుజం మరియు ఎక్స్ త్రిభుజం మధ్య స్కేల్ గుణకాన్ని కనుగొనగలరా ఇక్కడ స్కేల్ గుణకం ఇప్పుడు ఒకవేళ మనం ఏవైనా రెండు సరూప త్రిభుజాల మధ్య స్కేల్ గుణకం ఎన్ అని అంటే అయితే అలాంటప్పుడు రెండు సందర్భాలు తలెత్తుతాయి మొదటిది ఎం ఎన్ కంటే చిన్నగా ఉన్నప్పుడు మరి రెండవది ఎన్ కంటే ఎం పెద్దదిగా ఉన్నప్పుడు ఈ రోజు మనం మొదటి సందర్భంలో ఒక స్వరూప త్రిభుజాన్ని నిర్మించడం నేర్చుకుంటాం ఇచ్చిన త్రిభుజం ఎబిసికి ఒక స్వరూప త్రిభుజం నిర్మించాలి అనుకుందాం దీని భుజాలు ఇచ్చిన త్రిభుజంలో నాలుగు బై ఏడు ఉంటాయి అనగా స్కేల్ గుణకం నాలుగు బై ఏడు అని అనుకుందాం ముందుగా మనం త్రిభుజం భూమి అంటే బీసీ నుండి శీర్షం ఏ ఎదురుగా అల్పకోణాన్ని చేస్తూ ఒక కిరణం బిఎక్స్ ని గీద్దాము ఇప్పుడు స్కేల్ గుణకంలో పెద్ద సంఖ్యను చూద్దాం అది ఇక్కడ ఏడు కాబట్టి మనం కిరణం బిఎక్స్ పైన ఒక సమాన వ్యాసార్ధంతో ఏడు చేపాలు బి ఒకటి బి రెండు బి మూడు బి నాలుగు విధంగా గీస్తాము బి బి ఒకటి సమానం బి ఒకటి బి రెండు సమానం బి రెండు బి మూడు సమానం బి మూడు బి నాలుగు సమానం బి నాలుగు బి ఐదు సమానం బి ఐదు బి ఆరు సమానం బి ఏడు దీని తరువాత బిందువు ఏడుని బిందువు సితో కలుపుదాము ఇక్కడ మనం స్కేల్ గుణకం యొక్క చిన్న సంఖ్యని చూద్దాం అది నాలుగు కాబట్టి బిందువు బి నాలుగు నుండి రేఖ సి బి ఏడుకి సమాంతరంగా ఒక రేఖని గీద్దాం ఇది త్రిభుజం ఏబిసి యొక్క భుజం ని బిందువు వద్ద ఖండిస్తోంది మళ్ళీ ఈ బిందువు నుండి భుజం ఏసీకి సమాంతరంగా ఒక రేఖను గీద్దాం ఇది భుజం బిందువు ిందువుఈ వద్ద ఖండిస్తోంది దీనితో మనకు కావలసిన త్రిభుజంఈబీడీ లభిస్తుంది దీని భుజాలు ఇచ్చిన త్రిభుజం ఏబిసి యొక్క సదృశ్య భుజాలకి నాలుగు బై ఏడు రెట్లు ఉన్నాయి ఇప్పుడు ఎప్పటిలాగా ఈ నిర్మాణం నుండి మనకు కావలసిన త్రిభుజం బీడీఈ ఎలా వస్తుందో చూద్దాం మనం ఇక్కడ చూడవచ్చు భుజం బీసీ యొక్క విభజన ఒక రేఖాఖండంలా చేశారని మనం మన మునుపటి వీడియోల్లో చూసినట్లు బీడి బై డిసి నాలుగు బై మూడుకి సమానంగా ఉంది త్రిభుజం ఏబీసీలో ఈడీ మరియు ఏసీ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియోరం నుండి బిఈ బైఈ బిడి బై డిసికి సమానమవుతుంది ఇది నాలుగు బై మూడుకి సమానంగా ఉంటుంది త్రిభుజం ఈబిడి మరియు త్రిభుజం ఏబిసిలో మనకు బీడి బై బిసి నాలుగు బై ఏడు లభిస్తుంది అదేవిధంగా మనం బై బిఏ యొక్క విలువను కనుగొనవచ్చు కాబట్టి సమీకరణం మూడు మరియు నాలుగు నుండి మనకి బీడి బై బిసి సమానం బై బిఏ లభిస్తుంది ఇది నాలుగు బై ఏడుకి సమానంగా ఉంటుంది దానితో పాటు కోణం బి కూడా ఉమ్మడి కోణం కాబట్టి ఎస్ఎఎస్ సర్వసమానత్వ నియమం క్రైటేరియా నుండి రెండు త్రిభుజాలు త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం ఈబీడి స్వరూపాలవుతాయి ఈరోజు మనం ఇచ్చిన స్కేల్ గుణకం అంటే స్కేల్ ఫ్యాక్టర్ ఎన్ ఇక్కడ ఎంఎన్ కంటే చిన్నది అనుకుందాం దాని ప్రకారం ఒక స్వరూప త్రిభుజాన్ని నిర్మించడం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మనం ఎంఎన్ కంటే పెద్దదయ్యే స్కేల్ గుణకం ప్రకారంగా ఒక స్వరూప త్రిభుజాన్ని నిర్మించడం నేర్చుకుంటాము